గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో భూసేకరణ జరుగుతోంది. ఓవైపు ఈ ప్రాజెక్టు కొనసాగుతుండగానే మరో భారీ ప్రాజెక్టు సర్వేకు కేంద్ర సర్కార్ పచ్చజెండా ఊపినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఔటర్ రింగ్ రైల్ కోసం ఫైనల్ లొకేషన్ సర్వే ఎఫ్ఎల్ఎస్ కు రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి ఆమోదం లభించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ మేరకు సర్వేను వీలైనంత త్వరగా చేపట్టనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సుమారు 564 కిలోమీటర్ల పరిధిలో 12,408 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుంది. రీజనల్ రింగ్ రోడ్ కోసం సేకరించిన భూసేకరణ ప్రాంతంలోనే ఈ ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నారు. రీజనల్ రింగ్ రోడ్ అభివృద్ధి చెందే ప్రాంతంలో టౌన్షిప్లు, ఇండస్ట్రియల్ జోన్లకు ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది. ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ తెలంగాణలోనే ఒక గేమ్ చేంజర్ గా ఉండేటువంటి రైల్వే ప్రాజెక్టు. కేంద్ర ప్రభుత్వము హైదరాబాద్ చుట్టూ ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ మంజూరు చేసిందో ఆ రీజనల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా ఈ ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ఉండాలనేటువంటిది రైల్వే శాఖ ఆలోచన. పూర్తి ఖర్చుతో కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తుంది రీజనల్ రింగ్ రోడ్డు. ఈ యొక్క ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ కూడా దీని సమాంతరంగా వస్తుంది. సుమారు 564 కిలోమీటర్లు ఉంటుంది అనేటువంటి అంచనా రైల్వే శాఖ ప్రాథమికంగా వేసింది. సుమారు 12,000 కోట్ల రూపాయల పైచిలకు ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలనే ఆలోచనతో ముందుకొచ్చిన విషయాన్ని సందర్భంగా మనేస్తున్నాను. వీటన్నిటి కూడా ఫైనల్ లొకేషన్ సర్వే అంటారు, అంటే ఎఫ్ఎల్ఎస్ ఫైనల్ లొకేషన్ సర్వేకు ముందుకెళ్తా ఉన్నాం. దీని ద్వారా అనేకమైనటువంటి శాటిలైట్ టౌన్షిప్లు, కమర్షియల్ ప్రాంత వాణిజ్య ప్రాంతాలు, ఐటీ జోన్లు, ఇండస్ట్రియల్ జోన్లు కూడా దీని ద్వారా రావడానికి ఏర్పడుతుంది. ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు ఏ ప్రాంతాల మీదుగా వెళ్లనుందో రైల్వే శాఖ అధికారులు సూచన ప్రాయంగా వెల్లడించారు. అక్కన్నపేట్, భువనగిరి, యాదగిరిగుట్ట, చిట్యాల, బూర్గుల, వికారాబాద్, గేట్వనంపల్లి, మెదక్, సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాల మీదుగా వెళ్లనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వికారాబాద్, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలను కలుపుతూ వెళ్లనుంది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, అక్కన్నపేట, సిద్దిపేట్, గజ్వేల్, భువనగిరి, యాదగిరిగుట్ట, రామన్నపేట, చిట్యాల, నారాయణపూర్, షాద్నగర్, షాబాద్ వంటి పట్టణాలను సైతం కలుపుతూ వెళుతుందని రైల్వే శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇది రోడ్డు ప్రాజెక్టు గాని రింగ్ రైల్ ప్రాజెక్టు గాని అనేక ప్రాంతాలను, నగరాలను అనుసంధానం చేసేటువంటి ప్రాజెక్టు. వికారాబాద్, మెదకు, సిద్దిపేట, కామారెడ్డి, యాదాద్రి, భువనగిరి, నల్గొండ, రంగారెడ్డి జిల్లా అంటే ఆల్మోస్ట్ 40% ఆఫ్ తెలంగాణ ప్రాంతంలో విస్తరించేటువంటి ప్రాజెక్టు ఇది. మొత్తం దేశంలోనే తెలంగాణ రాష్ట్రము ఆ రోజు చాలా ఆదర్శమైనటువంటి, మరి ఒక గేమ్ చేంజర్ గా మారేటువంటి, డెవలప్మెంట్ కు ఉపయోగపడేటువంటి ఈ యొక్క ట్రిపుల్ ఆర్ రోడ్డు కావచ్చు, రింగ్ రైల్ కావచ్చు, మరి కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే ఎఫ్ఎల్ఎస్ కు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలపడంతో వీలైనంత త్వరగా సర్వే చేపట్టనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రీజియన్లో మరింత వేగంగా సరుకు రవాణా చేసేందుకు అవకాశం ఉంటుందని రైల్వే శాఖ భావిస్తోంది. ఔటర్ రింగ్ రైల్ను బైపాస్ కారిడార్గా వినియోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.